నాకు మ్యాచ్ కోసమే తెలియదు, అలా మ్యాచ్లు తప్ప, అలా మ్యాచ్లు తప్ప. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. తెలుగులో ఉండొచ్చు కానీ మనం ఇండియన్స్ కదా, తెలుగులో ఉండొచ్చు కానీ మనం ఇండియన్స్ కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. సో నేను అడిగే ఫన్నీ క్వశ్చన్స్ అవేంటో మీకు తెలియాలి అంటే మా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. ఎవరు ఎటువంటి ఆన్సర్ చెప్తారో చూడాలి. చూడాలి అంటే లెట్స్ గో. ఐపీఎల్ ఈ ఇయర్ కప్ ఎవరు కొడతారో అనుకో? సిఎస్కే. సిఎస్కే నాకు మ్యాచ్ కోసమే తెలియదు, అలా మ్యాచ్లు తప్ప, అలా మ్యాచ్లు తప్ప. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఇంకే మ్యాచ్లు ఉండే కదా, కొన్ని కొన్ని కబడ్డీ అలాంటి. ఏం గుండు రావాడిది, నిన్నలతో మాట్లాడుకుంటావు, ఆడు అలా కొడతాడు కదా, అలాగే అంటి పట్టుకుంటాడు కదా అన్నట్టు. ఏమో ఈయన ఏం చెప్పారు, నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు. నాకేమీ అర్థం కాలేదు, నాకు మాత్రం అర్థమైందా, నేను చెప్పలేదు. మీరు చెన్నై. సో మన తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా చాలా మంది ఇలా చెప్తున్నారు కదా, ఏమంటారు ఇది, ఎందుకోసం అని చెప్పి తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు? మన దాంట్లో ఇప్పుడు మోస్ట్లీ బ్యాట్స్మెన్స్ బౌలర్స్ కూడా చాలా అంతగా లేరు కదా, ప్లేయింగ్ స్కిల్స్ కూడా తక్కువ ఉన్నాయి. మన దాంట్లో ఛాన్స్ లేదు. ఇప్పుడు కూడా మన 8th ప్లేస్లో ఉంది ఎస్ఆర్హెచ్, అందుకు మనం ఎంత అనుకున్నా సరే ఫైనల్కి వచ్చే ఛాన్స్ కూడా లేదు కదా అని. అందుకు చెన్నై మోస్ట్లీ, ఇప్పుడు చెన్నై ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. అంతే, మీకు తెలియదు అన్నారు కదా, మీకు ఇంకేవో మ్యాచ్లు తెలుసు అన్నారు, మీకు తెలిసిన మ్యాచ్లు మాకు తెలియదు, మీకు తెలిసిన మ్యాచ్లు మాకు తెలియదు. ఐ లవ్ ధోని అంతే, సింగిల్ వర్డ్. సింగిల్ వర్డ్ ఓన్లీ ధోని అంతే. సో ఇప్పుడు మ్యాచ్ ని అందరూ మ్యాచ్ ఫిక్సింగ్, ఇది స్క్రిప్ట్ రైటింగ్ బిజినెస్ కోసం యూస్ చేస్తున్నారు, బెట్టింగ్లు అని చెప్పి అంటున్నారు కదా. సో ఇది జెన్యునా కాదా అసలు? ఆ సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళ కొట్టే బ్యాట్స్మెన్స్ బట్టి, బౌలర్స్ బట్టి ఉంటుంది తప్ప మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మనకి అంత ఐడియా లేదు దాని గురించి. ఓకే, సెకండ్ అండి. ఐపీఎల్ లో ఇయర్ కప్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనైతే ముంబై అనుకుంటున్నాను. ఎందుకని? యాక్చువల్లీ చెప్పాలంటే ఫేవరెట్ అయితే నా ఫేవరెట్ ముంబై, బట్ ఐపీఎల్ అంటే అందరికి తెలిసిందే కదా బెట్టింగ్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ మా బ్రదర్ చెప్పినట్టు కూడా జీటీ అవ్వచ్చు, ఎందుకంటే గుజరాత్ అనేది ఏంటంటే ప్రెసెంట్ ఐపీఎల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్, అందులో మెయిన్ హెడ్ క్వార్టర్ అనేది గుజరాత్ అయి ఉండొచ్చు, గుజరాత్ అయినా గెలవచ్చు. తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇలాగ ఆర్సీబీ అని చెప్పి, ముంబై అని చెప్పి సంథింగ్ సంథింగ్ అంటున్నారు కదా, ఏమంటారు దానికి? తెలుగులో ఉండొచ్చు కానీ మనం ఇండియన్స్ కదా, తెలుగులో ఉండొచ్చు కానీ మనం ఇండియన్స్ కదా. ఐ లవ్ మై ఇండియా. ఇండియాలో ఎవరైనా ఇష్టపడచ్చు, తెలుగులో ఏముంది? సో అందుకని మ్యాచ్ స్క్రిప్టెడ్, సో అది నిజంగా జెన్యునేనా? ఐపీఎల్ అని, పాకిస్తాన్ లీగ్ అని, నెక్స్ట్ ఏంటి అది ఆస్ట్రేలియా లీగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బెట్టింగ్ మీద జరుగుతున్నాయి అందరూ అంటారు యాప్స్ అని. ఇప్పుడు ఎందుకు సెలబ్రిటీస్ కూడా, ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ కూడా యాడ్స్ ఇస్తున్నారు కదా, మీరు అందులో ఆడండి ఇందులో ఆడండి. నిజంగా అది మంచిదే, అందరూ అలవాటు పడిపోయినారు, మీరు అలవాటు చేస్తారు అలవాటు పడిపోయారు. అదేదో కొంచెం అఫీషియల్గా చేసేస్తే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవా? ఇప్పుడు అంతా అన్అఫీషియల్గా అవుతుంది, నెక్స్ట్ నుంచి ఆదాయం కూడా వస్తుంది, బాగుంటుంది, అది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగో అది అలవాటు చేస్తుంది అన్అఫీషియల్గా, బట్ జనాలు దానికి అలవాటు పడుతున్నారు. అలవాటు పడేటప్పుడు ఎలాగ ప్రాఫిట్ రావాలి? ఇప్పుడు అందరూ వైన్ షాపులకి వాళ్ళకి అలవాటు పడ్డారు, మందు వల్ల ఆదాయం వస్తుంది కదా, దీనివల్ల కూడా ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ఒక విధంగా మంచిదే, ప్రతిదీ ఎంకరేజ్ చేయడమే తప్పదు. ఇంకోటి ఏంటంటే ఇండియా రూల్స్ కూడా మాట్లాడాలి, మారాలి. ఎందుకంటే గోవాలో ఏమో క్యాష్ ఇన్ ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది, కలకత్తాలో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. సో ఏంటంటే ఒక సిస్టమేటిక్ తీసుకొచ్చి అంతా ఒకేలా చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే అందరిని ఏదో చెడిపోవాలని కాదు నా అభిప్రాయం.